ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారిగా వెనకాల నుంచి ఎవరో లాగి పెట్టి కొట్టినట్టు లేదంటే వల్డ్ అంతా ఏదో తిమ్మిరెక్కినట్టు ఒక్కసారిగా మన కాన్స్టెన్సీ మన లెవెల్ ఒక్కసారిగా మనం మనం కోల్పోతూ ఉంటాం అనమాట అంటే అందుకే అంటారు షాక్ తగిలిందా షాక్ తగిలిందా షాక్ తగలడం అంటే ఒక్కసారి దిమ్మెక్కిపోద్ది బ్రెయిన్ అంతా కూడా అయితే కరెంటు షాక్ కొట్టకుండానే కరెంటు బిల్లులు చూస్తే చాలు ఇప్పుడు షాక్ అవుతున్నారు జనాలు ఓకే లాక్డౌన్ కారణంగా లాక్డౌన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల చాలా షాక్లే తింటున్నాం ఇది పెద్ద షాకే ఉంది మూడు నెలలకి ఒకేసారి కరెంట్ బిల్లు రీడింగ్ తీ తీస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా స్లాబ్స్ మారిపోతున్నాయి మీటర్ రీడింగ్ ఎప్పుడైతే మారిపోయిందో కరెంట్ బిల్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందని అనుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మధ్యతరగతి సామాన్యుడు కుటుంబానికి కరెంట్ బిల్ ఈ మూడు నెలలది మహా అయితే ఎంత రావచ్చు మహా అయితే ఒక వెయ్యి రూపాయలు లేదంటే రెండు వేలు మూడు వేలు ఇంకా ఎక్కువ యూజ్ చేసేసి ప్రతి గదిలో ఒక నాలుగు ఏసీలు హీటర్ లో నాలుగు వాషింగ్ మిషన్లు పెట్టేస్తే మహా అయితే ఒక పదివేల రూపాయలు రావాలి కానీ తాజాగా మీరు ఇక్కడ చూడొచ్చు ఏం జరిగింది అంటే ఒక వ్యక్తికి సుమారు ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎనభై లక్షల రూపాయల కరెంటు బిల్ వచ్చింది అది కూడా ఈ మూడు నెలల రీడింగ్కి అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా లేదంటే సాంకేతిక లోపం అని చెప్పి సరిపెట్టుకోవాలా లేదంటే ప్రజలకు ఇలాంటి షాక్లు ఇవ్వడంలో ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య దూరంలో ముందుకు వెళ్తుంది అని చెప్పి మనం ఫైట్ చేయాలా ఏంటి అసలు అంటే ఈ లాక్డౌన్ ఇచ్చే షాక్లే సరిపోవట్లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనుకుంటే ఈ కరెంట్ బిల్లులు ఇచ్చే షాక్ అంటే వరకు మనం చూసాం చాలా ఏడు వేలు వచ్చింది పదివేలు వచ్చింది చాలామంది రోడ్డు ఎక్కారు చాలా చోట్ల ప్రతిపక్షాలు పోరాటాలు చేసినాయి ఈ నిర్ణయం తప్పున్నాయి కానీ ఎనభై లక్షల బిల్లు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో జరిగింది ఒక సామాన్యుడి ఇంటికి మధ్యప్రదేశ్లో సింగ్రౌలీ జిల్లాలోని బైడన్ బైడన్ అనే గ్రామంలో ఒక ఇంటికి ఎనభై లక్షల కోట్ల రూపాయలు అది కూడా ఎనభై లక్షలు కూడా కాదు ఎనభై లక్షల కోట్ల రూపాయలు బిల్లు వచ్చింది అంటే నిజంగా అది ఎంత భయంకర విషయం అది మరి నిజంగా టెక్నికల్ మిస్టేక్ అనుకోవాలా నిజంగా అది ఏ క్యాలిక్యులేషన్లో అసలు యూనిట్కి ఏ రే ఏ ఛార్జ్ చేశారు యూనిట్కి ఏమైనా లక్ష రూపాయలు వేసారా లేదంటే ఇరవై వేలు వేసారంటే అది కూడా చూడాలి ఏ రేంజ్లో వచ్చిందో చూడాలి అంటే అయితే ఇక్కడ విషయం ఏంటి ఎందుకు మీడియా వరకు వచ్చిందంటే చిన్న చిన్న తప్పిదం అయితే వాళ్ళు వెంటనే సాల్వ్ చేస్తారు ఇంత బిల్లు వచ్చింది ఎనభై లక్షల కోట్ల రూపాయలు బిల్లు వచ్చింది అనే విషయాన్నే అధికారులకు చెప్పిన బాధితుడు అధికారులు పట్టించుకోలేదు చాలా లైట్ తీసుకున్నారు ఇది అధికారులు తప్పిదం ఇలా జరిగింది ఆయన చెప్పినా సరే ఆవేదన వ్యక్తం చేసినా సరే వాళ్ళు పట్టించుకోకపోవడం ఈ ఈ స్లాబులు ఏవైతే ఉన్నాయో ఎంత స్లాబులు మారినా ఎంత పెరిగినా సరే ఎంత రెట్టింపు అయినా సరే ఇంత దారుణంగా అయితే ఉండకూడదు ఒకసారి ఇటువంటి సంఘటనలు మధ్యప్రదేశ్లో జరిగింది కాబట్టి ఓకే మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరిగితే ఇంకెలా దారుణంగా ఉంటుంది మధ్యప్రదేశ్లో ఓకే అని కాదు అక్కడ కూడా జరగకూడదు ఎక్కడ కూడా దీని మీద ఉండకూడదు ఎందుకంటే ఎనభై లక్షల కోట్లు అనేది ఇంపాసిబుల్ కదా ఒక సామాన్యుడు కట్టడం అనేది అసలు జరగని పని ఓకే మరి ఇక్కడ తప్పిదం ఎక్కడ జరిగింది నిర్లక్ష్యం ఎవరు వహించారు దీని మీద చాలా విషయాల్లో కోట్లు సుమోటోగా తీసుకుంటుంటాయి కేసులు మరి ఇది చాలా పెద్ద ఇష్యూ దీన్ని కూడా ఏమన్నా సుమోటోగా తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయా అసలు ఏంటి దీని మీద ఏ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనం వేస్ట్ చూడాల్సిన అంశం ఇటువంటి ఘటనలు ఎక్కడైనా పునరావృతం అయితే మాత్రం ఇమీడియట్గా ఫిర్యాదు చేయండి అధికారులకి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయండి లేదంటే ఈ లాక్డౌన్ షాక్ అంటే ఈ కరెంటు బిల్లులు చూస్తే వచ్చే షాక్ ఎక్కువైపోతాయి